హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఎస్బీఐ కస్టమర్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో ఎస్బీఐ కస్టమర్స్ అనే కాదు, ఎవరైతే కొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం ఎస్బీఐ బ్యాంక్ అయితే మంచి గుడ్ న్యూస్ అందించిందండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎస్బీఐ వచ్చేసి కస్టమర్స్కి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనము 70-80% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు ఎక్కువగా లంసమ్ అమౌంట్తో పాటు మంచి ఇంట్రెస్ట్తో పాటు మన అమౌంట్ కూడా 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందని సో సేవింగ్ అమౌంట్ అయితే ఎఫ్డీస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇందులో భాగంగానే ఎస్బీఐ వచ్చేసి మనకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే కదా అండి. సో అమృత్ కలష్ ఎఫ్డీ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనకు 30 తోటి గడువు ముగియనుందని మనకు అలర్ట్ కూడా చేయడం జరిగింది. సో దీని గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను. కాకపోతే ఈ పథకానికి ఇప్పుడు కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది కాబట్టి ఈ స్కీమ్ యొక్క గడువునైతే మళ్ళీ పెంచడం అయితే జరిగిందండి. సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఇందులో ఏంటంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రెన్యువల్ చేసుకోవడమే కాకుండా కొత్త కస్టమర్స్ కూడా ఈ స్కీమ్లో మనము డిపాజిట్ అయితే చేసుకోవచ్చండి. సో 30 నుంచి ఈసారి మనకు 5 అయితే గడువు పెంచడం జరిగింది, అంటే మార్చి వరకు అయితే పెంచడం జరిగింది. సో 31 వరకు మనకు ఈ స్కీమ్ అయితే అమల్లో ఉందండి. సో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్కి 7.1% అయితే ఉంది. అదే మనం సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే 0.5% అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో 7.6% అయితే ఇంట్రెస్ట్ రేట్ అందిస్తూ ఉందండి. సో ఇది మొత్తానికి ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఇందులో మ్యాక్సిమం మనము 3 వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే ఒక లంసమ్ అమౌంట్ అయితే చేస్తారు కదా, లైక్ 5 అనేది, 10 అనేది. సో వాళ్ళకైతే చాలా బెటర్గా ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుందో చూసేద్దాము. జనరల్ కస్టమర్స్కి మనము 1 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సో మనకి 400 టెన్యూర్ ఉంటుంది కాబట్టి జనరల్ కస్టమర్స్కి అయితే మనకు 7100 అయితే 1 వస్తుందండి. అదే ఇంకే సీనియర్ సిటిజన్స్కి అయితే 7600 అయితే వస్తుందండి. సో మ్యాక్సిమం 3 వరకు మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము అనుకోండి. సో మనకు జనరల్ కస్టమర్స్ వచ్చేసి 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు 1 వచ్చేసి 71000 అయితే వస్తుందండి. అంటే పర్ మంత్ 5900, అంటే ఆల్మోస్ట్ 6000 రూపీస్ అయితే వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ 10 రూపీస్ డిపాజిట్ చేసినట్లయితే వాళ్ళకు 76000 అయితే వస్తుందండి అండి. 10 అయితే అది కూడా మనకు 1 వస్తుంది. అదే ఇన్ కేస్ మనం 400 టెన్యూర్ని తీసుకున్నట్లయితే మనకు ఇంకా ఎక్కువగా అయితే వస్తుందండి. జనరల్ కస్టమర్స్కి 77,750 రూపీస్ అయితే వస్తుంది. అదే మనకు సీనియర్ సిటిజన్స్కి 400 టెన్యూర్కి చూసుకున్నట్లయితే 83,240 రూపీస్ అయితే వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ 84,000 దాకా అనుకోండి. సో ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో మనకు ఇంట్రెస్ట్ రేట్ కూడా బాగుంటుంది అండ్ ఎస్బీఐ కాబట్టి మన అమౌంట్ కూడా 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. టెన్యూర్ కూడా చాలా తక్కువగా అయితే ఉందండి, ఓన్లీ 400 కాబట్టి. సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీని గురించి ఇంకా అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు నియర్ బై బ్యాంకుకి వెళ్ళేసి అయితే ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి. సో అమృత్ కలష్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ అండి. ఇంకా గడువు పెంచడం అయితే జరిగింది కాబట్టి 31 వరకు అయితే ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకోవచ్చు. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది కదా అండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.